वेंकटपतेर विष्णु पराम प्रेयस। लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्वलां भगवती वंदे जगन्मातरम्। అమ్మవారు అయ్యవారి దర్శనం ఒకే రోజు లభించడం నేను ఎంతో సంతోషంగా భావిస్తున్నాను। ఇదే రోజు మాకు తెల్లవారుతో అయ్యగారు వస్త్రం కూడా ఇచ్చారు। ఎంతో అదృష్టం ఉంటే గాని మాకు దక్కదు। అట్లానే అమ్మవారి దర్శనం నేరుగా వెళ్లి ఆమెను చూసుకోవడము ఆమంత కళగా కనిపిస్తరము ఈ శుక్రవారాలు మాత్రమే చెల్లుతుంది। సో మేము దానికి ఎంతో ఋణపడి ఉంటాము। అమ్మవారికి అయ్యవారికి వాళ్ళ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం। మాకు చాలా సంతోషం। మాసము ఆఖరి శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు వ్రత సంకల్పం పూర్తి చేసుకుంటారు। ఈ విధంగా వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసము మహిళలకు సౌభాగ్యాన్ని మంచి పుత్ర ఇది అన్ని మంచిగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని మనం చార్మతి గారు చేసిన ఇదిని మనం అదే విధంగా మనం పిల్లలకి మనం వచ్చే అందరికి తెలియజేస్తూ మనం అమ్మవారి కృపకు పాత్రలు కావాలని అత్యంత రహిత అలమేల్ మంగ ఆదిశక్తి వినీవు అలమేల్ మంగ అతీత దుర్గా పాహి అలమేల్ మంగ అనంత నిత్య పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ మంత్రమూర్తి నేను రేష్మ। నా పేరు రేష్మ। నేను హైదరాబాద్ నుంచి వచ్చాను। ఇక్కడ శ్రావణ మాసం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వచ్చాము। చాలా బాగా జరిగింది దర్శనం। మేము డైరెక్ట్ తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాము। శ్రావణ శుక్రవారం చాలా రష్ ఉంది ఇక్కడ। అయినా కూడా ఆ రష్ లో మాకు ఈ దర్శనం చాలా బాగా జరిగింది। అంత రష్ లో కూడా వచ్చి కూడా మాకు ఈ దర్శనం అంత చేసుకొని బయటకు రాగానే ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంది। నేను శుక్రవారం శ్రావణ శుక్రవారం కంపల్సరీగా గుళ్ళో ఉండాలనుకున్నాను। ఒక శుక్రవారము నేను గుళ్ళోకి అమ్మవారి కళ్యాణం చూడాలని చాలా అనుకున్నాను। నాకు అమ్మవారు ఎలా దర్శనం ఇచ్చినారంటే పూజారే నాకు ప్రసాదం ఇచ్చినారు। అంతకన్నా ఇంకా దర్శనం ఇంకా లేరు, అమ్మవారు ఉన్నారు అనేది అదొక్కటి చిన్న నిదర్శనము। నాకు చాలా బాగా దర్శనమైంది, చాలా బాగుంది కూడా, ఎంతో ప్రశాంతతగా ఉంటుంది ఇక్కడికి వస్తే। విశ్వజనని పాహి అలమేల్ మంగ విద్యాధి దేవత అలమేల్ మంగ విస్తార రూప అలమేల్ మంగ వసుంధర దేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ హేమ మాలిని పాహి అలమేల్ మంగ హరి హృదయ శ్రావణ శుక్రవారం నాలుగో వారం బ్రహ్మాండంగా దర్శనం కానీ అమ్మవారు చాలా వైభవంగా చూసాము। అందరికీ ప్రజలకు కూడా
మంచి విధానంగా కల్పించారు ఇంతకన్నా ఆనందం ఏమీ ఉండదు ప్రతి సంవత్సరం శ్రావణ శుక్రవారం అమ్మవారిని దర్శించుకుంటాము ఈ సంవత్సరము అలాగే దర్శించుకున్నాము అందరము వచ్చి మా సర్పంచ్ అక్క శ్రీనివాసపురం సర్పంచ్ అక్క అందరితో పాటు వచ్చి దర్శించుకున్నాం చాలా సంతోషం శ్రావణ శుక్రవారాల అమ్మవారిని చాలా బాగా అలంకరిస్తున్నారు మేము ఇప్పటికి 4 వారాల నుంచి వరుసగా వస్తున్నాము ఒకసారి అభిషేక దర్శనంకి ఇప్పుడు ఈసారి 4వ వారము బ్రేక్ దర్శనంకి వస్తున్నాం అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తుల్ని చాలా బాగా దర్శనమిస్తూ తీర్థ ప్రసాదాలందర్ని భక్తులకు అందజేస్తూ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి నాకు ఈ అమ్మవారి దగ్గర నుంచి ఆశీస్సుల వల్ల చాలా నమ్మకం కుదిరింది అందువల్ల నేను ప్రతి వారం ఇక్కడికి వస్తుంటా ఈరోజు శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారము అందరూ కుటుంబ సమేతంగా దర్శనాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాము ఈ శుక్రవారం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రశస్తమైనది అందులోనూ శ్రావణ శుక్రవారం అంటే ఇంకా ప్రశస్తమైనది అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అన్నీ అమ్మవారు కలగజేస్తారు అందరికీ అది రియల్గానే ఎన్నో ఏండ్లుగా మేము ఇక్కడ సుమారు ఒక 36 ఇయర్స్గా వస్తున్నాము చాలా మంచి ఇది జరుగుతుంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అందరికీ సమకూరుస్తారు ఎవరైతే దర్శనం చేసుకుంటారో అమ్మవారు వాళ్ళందరికీ కూడాను చాలా ఇదిగా ఉంది అదొక నమ్మకము ఇక్కడ తిరుచానూరు దర్శనం చేసుకొని కానీ పైన కొండపైన దర్శనం చేసుకొని కానీ ఇక్కడ దర్శనం చేసుకుంటే భక్తులు వాళ్ళకు కూడా మంచిది మేము లోకల్స్ కాబట్టి ఇక్కడ తిరుచానూరు అమ్మవారికే ఎక్కువ వెళ్తుంటాము చాలా ఈరోజు చాలా ప్రశస్తము చాలా సంతోష కరణమైనటువంటి రోజు వైష్ణవి ప్రతి ఇయర్ ఇక్కడ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడానికి మా ఫ్యామిలీతో పాటు వస్తుంటాము ఇక్కడికి వస్తే చాలా ఏదో ప్లెజెంట్గా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారిని దర్శించుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం చాలా మంది వచ్చారు ఇక్కడ వచ్చి దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చాలా ఘనంగా పూజలు జరుగుతున్నాయి అమ్మవారికి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆమె బ్లెస్సింగ్స్ ఎప్పుడూ అందరితో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఓం శ్రీ పద్మావతి దేవి నమః శ్రీ పద్మావతి తల్లి వారికి విశేషముగా ఈ శ్రావణ మాసంలో 4 వారాలు వచ్చినవి మొట్టమొదటి వారం నుంచి ఈ అమ్మవారికి విశేషముగా మన యొక్క భక్తులందరూ విశేషములుగా వచ్చేసి అమ్మవారి అనుగ్రహం పాత్రలవుతున్నారు మరియు 2వ శుక్రవారం విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతం నిర్వర్తించబడినది 3వ వారము మరియు లాస్ట్ వారమైనటువంటి 4వ వారం కూడా భక్తులు అశేష భక్త జనానికం వచ్చేసి అమ్మవారిని ఈ యొక్క ముఖ్యముగా ఆడవాళ్ళు ఎక్కువగా వచ్చేసి అమ్మవారిని స్మరించుకుంటున్నారు విశేషం ఏమనగా ఈ యొక్క శ్రావణ మాసంలో అమ్మవారిని శ్రావణ శుక్రవారం దర్శించుకున్న తన యొక్క ఉత్తైదనం జీవితకాల పర్యంతము ఉంటూ తదుపరి జీవిత అంత్యకాలంలో స్వామివారి కృపకు పాత్రలు కుదరని అందుకే స్వామివారి దర్శనానికి వస్తున్నారు కావున ఇదే విశేషమైనటువంటి శుభదినం కానీ ఈ యొక్క శుక్రవారం నాడు అమ్మవారిని చూసి తరించి అమ్మవారి అనుగ్రహమునకు పాత్రలు ఈ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా మన యొక్క తిరుమల తిరుమల దేవస్థానం అన్న ప్రసాద వినియోగము తీర్థప్రసాద వినియోగము అందరికీ అత్యంత భక్తి శ్రద్ధలతో సమకూర్చబడినది మహిళలందరికీ తెలుసు శ్రావణ మాసము ఈసారి ఈ సంవత్సరం అధిక మాసం రావడం వల్ల దాదాపు 2 నెలలుగా మనమందరం కూడా అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉన్నాము
ఈ నిజ శ్రావణ మాసంలో ఇది నాలుగవ శుక్రవారం శ్రావణ శుక్రవారం అయినందువల్ల నేను ఇవాళ తిరుచానూరులోంటి పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది సో మహిళలందరూ కూడా ఈ శ్రావణ శుక్రవారాలు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకోవడం అలాగే వరలక్ష్మి వ్రతాన్ని కూడా అందరం కూడా ప్రతి శుక్రవారం అంటే ఎవరికి తోచిన విధంగా రెండవ శుక్రవారం అయితేనేమి మూడవ శుక్రవారం నాలుగవ శుక్రవారం చేసుకుంటాము సో ఆడవాళ్ళందరినీ ఇంటికి పిలిచి పసుపు కుంకుమలు ఇచ్చి వాయినాలు సమర్పించుకొని ఆ తల్లని చల్లని దీవెనలు ఆ తల్లి మనందరి మీద ఉండాలని ప్రార్థిస్తాము ఇవాళ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మ కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని ప్రార్థించాము సో మరి అందరికీ మహిళలకు అందరికీ ప్రతి కుటుంబానికి శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రీమతే రామానుజాయ నమః శ్రీయై నమః శ్రీధరాయ నమః ఓం నమో వెంకటేశాయ శ్రీ పద్మావతి నమః శ్రావణమాస వైశిష్టాన్ని గురించి మనకు అనేక గ్రంథాల్లో చెప్పబడి ఉంది శ్రావణమాసం లక్ష్మీ మాసం అంటారు లక్ష్మీ ప్రథమైనటువంటి మాసం అని కూడా మనకు తెలుస్తూ ఉంది శ్రావణ మాసంలోనే విశేషమైనటువంటి లక్ష్మీ వ్రతాలు మనకు చేయటం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే శ్రావణ మాసంలోనే అత్యంత గొప్పదైనటువంటి వరలక్ష్మీ వ్రతం కూడా రావటం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఇదే శ్రావణ మాసంలో మనకు ఉపనయనము అయిన తర్వాత మొట్టమొదట ఒటువును కూర్చోబెట్టి శ్రావణ పౌర్ణమి జంధ్యాల పండగ అంటారు దాన్ని జంధ్యం మార్చటం ఉపాకర్మ అని దానికి అసలు పేరు అదొక కర్మ అన్నమాట అంటే ఏంటంటే సంవత్సరం పూర్తయిన తర్వాత పిల్లవాడిని కూర్చోబెట్టి పంచశిఖలు పెట్టి గాయత్రి మంత్రాన్ని పునశ్చరణ చేయించటం ఇది శ్రావణ మాసంలో జరుగుతుంది అట్లాగే శ్రావణ మాసంలోనే రాఖీ పౌర్ణమి కూడా ఆ రక్షాబంధనం అనేటువంటిది కూడా కొన్ని దేశాల్లో ఆచారం ఉన్నది అయితే శ్రావణ మాసానికి ఎందుకు ఇంత గొప్పతనం ఉందంటే శ్రావణం అనేటువంటిది వైష్ణవం అంటే విష్ణుదేవత ఆగమమైనటువంటిది అంటే దీనికి విష్ణువు అధిపతి అలాగే లక్ష్మీ స్వరూపంలో కూడా అమ్మవారు అధిపతి అయితే ఈ శ్రావణ మాసంలో ఎంతకింత విశేషంగా ఉందంటే శ్రీమన్నారాయణుడు శేషపాండ మీద పవళిస్తూ మనం శయన ఏకాదశి తొలి ఏకాదశి అనే కొన్ని పండుగలు ఆషాఢమాసంలో జరుపుకుంటాం ఆ ఆషాఢమాసంలో పరమాత్మ యోగ నిద్రలో ఉంటారు ఆయన వాస్తవంగా నిద్రపోవటం అనేటువంటిది ఉండదు పరమాత్మే నిద్ర కనుక పోయినట్టయితే ప్రపంచమే అల్లకల్లోలం అయిపోతుంది కానీ యోగ నిద్ర అంటారు దాన్ని నిద్రపోతున్నట్లుగా విశ్రాంతి తీసుకుంటారు ఎప్పటి నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి శ్రావణం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వేయుజం ఈ నాలుగు నెలలు స్వామి విశ్రాంతిలో ఉంటారు యోగ నిద్రలో కాబట్టి ఈ నాలుగు నెలలు అమ్మవారిని ఈ ప్రపంచాన్ని రక్షించమని శాసించారు స్వామి అందుకని అక్కడి నుంచి అమ్మవారే ఈ ప్రపంచాన్ని రక్షిస్తూ ఉన్నదన్నమాట అందుకనే దీనిలో శ్రావణ మాసంలో రెండో శుక్రవారాన్ని అత్యంత వైభవంగా వరలక్ష్మీ వ్రతంగా అంటే లక్ష్మీని గూర్చి ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని కూడా ఆచరిస్తున్నాం ఆవిడే పరిపాలిస్తుంది
పరిపాలిస్తున్నటువంటిది ఎవరైతే ఉన్నదో ఆవిడ్ని గుర్తుగా శ్రావణ మాసంలో మహాలక్ష్మి వ్రతాన్ని వరలక్ష్మి వ్రతాన్ని కూడా ఆచరించింది. తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి అనేటువంటి ఒక మహాభక్తురాలు ఆవిడ ఆచరించింది. రెండో శుక్రవారంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రావణ మాసంలోనే శుక్రవారం నాడే లక్ష్మీనే ప్రధానంగా తీసుకుని చారుమతి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది అన్నమాట. అందుకని ఈ శ్రావణ మాసానికే లక్ష్మీ మాసము ముందే చెప్పాను, లక్ష్మీ మాసం కూడా అనేసి అంటారు. ఎందుకంటే పూర్తిగా పరమాత్మ పట్టమహిష అయినటువంటి పద్మావతితో పరిపాలన సాగిస్తుంది అన్నమాట ఈ ప్రపంచాన్ని. అందుకని చాలా గొప్పదైనటువంటిది అని కూడా మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. అందరూ కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా విశేషంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో అంటే ఇదివరకు ఎక్కువగా ఇంట్లో చేసేవాళ్ళు, తదనంతర కాలంలో దేవాలయాల్లో సమిష్టిగా దీన్ని జరిపిస్తూ ఉన్నారు.